హై వ్యూవర్స్, సమంత నాగచైతన్య సంబంధించి వీడియో లేకపోతే నేను అనుకున్నాను, బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను, నేను ఏదైనా సమాజానికి చెప్పాలనుకున్నప్పుడు, నా మనసులోని మాటను చెప్పాలనుకున్నప్పుడు ఒక సెలబ్రిటీయో ఒక ఫెమిలీ పర్సన్ ఒక ఎగ్జాంపుల్ కావాలి ఇక్కడ, అప్పుడు నేను చెప్తానండి అనేది ఇప్పుడు దగ్గర దొరికారు. ఇతను నాగచైతన్య తన కస్టడీ సినిమాస్ నుంచి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఆబ్వియస్లీ జర్నలిస్ట్లు అడుగుతారు మరలా, అలా సమంత గురించి అడుగున్నారు. అప్పుడు చెప్పాడు, సమంత మంచి మనసున్న అమ్మాయి, తాను ఎక్కడన్నా సంతోషం ఉండాలని నేను కోరుకుంటా. ఇక మాకు విడాకులు అంటే సోషల్ మీడియాలో రెండు వదంతుల వల్ల మేము విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మేము 1 ఇయర్ విడిపోయినాము, ఆ తర్వాత 1 ఇయర్ విడాకులు వచ్చింది, మొత్తం 2 ఇయర్స్ మేము దూరమై ఆగా మరల థర్డ్ పర్సన్ నా లైఫ్ ఇచ్చి ఆమె స్నేహ శోభితే దూలిపల్లని పట్టుకొచ్చారు ఇతని లైఫ్లోకి. మరల పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉన్నారు, పిచ్చి వీడియోలు చేస్తూ ఉన్నారు. అది ఆలోచనలు కూడా చెప్పున్నాడు, అసలు ఏమైనా సంబంధం ఉందా, ఆమె ఎందుకు తీసుకొస్తున్నారు అసలు అర్థం కావట్లేదు, పేరు చెప్పలేదు, మనకు తెలుసుకుంటే మనం మాట్లాడుతున్నాం. ఆమెను ఎవరు తీసుకొస్తూ ఉన్నారు, నాకు సంబంధిక విడాకులు రావడానికి కారణం ఈ వదంతులే. విడిపోయాం, ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నాం, ఎవరి ఉమెన్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నా, మధ్యలో ఎవరోని మన లైఫ్ చూసి నా పక్కన పెడతా ఉన్నారు, అలా చేయొద్దు ప్లీజ్ అని చెప్పేసి అన్నాడు. ఇక ఆ తర్వాత సమంత రియాక్ట్ అయిన విధానం చూశారు, పెళ్ళికి ముందు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు పెళ్ళైన తర్వాత వచ్చేసి అంతగా ఉండు, పెళ్ళైన తర్వాత ఇగో, నమ్మకం, భయం ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలా మనమంతా ఒకటే, మనకున్నటువంటి అహంకారం, భయం, నమ్మకాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి చూసావా, ఇవే మనల్ని దూరం చేస్తూ ఉంటాయి, ఎవరి దారిలో ఉండేలా చేస్తున్న వేళ కొటేషన్ పెట్టుకుంటా వచ్చింది. అంటే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటంటే పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియా రాసుకుంటా వచ్చున్నారు. ఈమె యొక్క ఫ్యాషన్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడి పేరు ఏదో ఉండే అతనికి ఈమె కింద లింక్ పెడుతూ, కొన్ని ఈమె సినిమాల్లో నటించినప్పుడు అశ్లీలంగా బట్టలు ఉంటే వాటికి సంబంధించి కొన్ని, వీళ్ళిద్దరు హ్యాపీగా లేరని కొన్ని, వీళ్ళలో ఎన్ని ఎన్నో వాటికి సంబంధించి వీళ్ళ మధ్య మొత్తానికి ఏదో డిస్కషన్స్ వచ్చినాయి. అలా డిస్కషన్స్ వచ్చిన మూమెంట్లో నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండు అని చెప్పేసి నాగచైతన్య మొత్తానికి ఈమెకి ఏదో చెప్పాడు. ఈమె అది ఎలా కుదురుతుంది, మనం పెళ్ళికి ముందు మొత్తం మాట్లాడుకున్నాము కదా, నేను పెళ్ళైన తర్వాత నటిస్తాను అన్న వేళ అని చెప్పేసి ఆమె ఏదో చెప్పినట్టుగా ఉంది. అలా ఇంక ఇద్దరి మధ్య వచ్చేసి క్లాషెస్ చివరికి ఎలా అంటే ఇంక వద్దు విడిపోదాం అని విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా ఈమె సమంత యొక్క పోషిస్తున్న క్లియర్గా అర్థమవుతూ ఉంది, ఇగో ఇద్దరి మధ్య నాది పైచే అంటే నాది పైచే అని చెప్పేసి, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు ఉండాలి, నేను చెప్పినట్టు నువ్వు ఉండొచ్చు కదా అని చెప్పేసి లైక్ ఈ వేలో ఉన్నారని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. సో విడాకులకి రీజన్ ఏంటంటే సోషల్ మీడియా రూమర్స్, వాటికి సంబంధించి వీళ్ళ మధ్య గొడవలు రావటం, ఆ గొడవల మధ్య కాంప్రమైజ్ అవుదామన్నప్పుడు ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకపోవటం, ఇంక కాంప్రమైజ్ అవ్వనప్పుడు ఇంకెందుకు లైఫ్ అనుకున్నారు, ఎవరి దారి వాళ్ళు చూసుకుందామనుకుంటే విడాకులు తీసుకున్నారు. బట్ విడాకులు తీసుకున్నట్టు విడాకుల టాపిక్ అనౌన్స్ చేసిన తర్వాత నాగచైతన్యని వేలెత్తి చూపిన వాళ్ళు తక్కువ మంది ఉంటే సమంతని వేలెత్తి చూపిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంతో బాగా హట్ అయిపోయి ఇంకా సందర్భం ప్రతిసారి కూడా గట్టిగా వేసుకుంటూనే ఉంది. ఇక రీసెంట్గా ఆమె సినిమాల సందర్భంలో వచ్చేటప్పటికి హెల్త్ బాగోకుండా చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఆమె పెట్టే పోస్టర్ రిమైండింగ్వి ప్రమోషన్ కోసం చెప్పేసి హార్డ్అవుట్ చేసిన బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు నాగచైతన్యం వచ్చే సమంత గురించి మాట్లాడినప్పుడు ఈయన కూడా ప్రమోషన్ కోసం అంటున్న వాళ్ళు ఉంటూ ఉన్నారు. బట్ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, గతం గతం, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇంకా వన్స్ విడాకులు వచ్చిన తర్వాత ఎవరైనా అడిగినా సరే వాళ్ళు బాగుంటే చాలని చెప్పేయటమే. విడాకులు తీసుకున్నారు ఏంటంటే పర్సనల్ వదిలేసేయండి అని చెప్పడం బెస్ట్ అన్నమాట.